బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ రూరల్ మండలం ఎనికేన్పాడులో ముంపు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇక ఏలూరు కాల్వపైన ఉన్న బల్లకట్టు ఎక్కి ముంపు ప్రాంతాన్ని అయితే పరిశీలించారు. ఇక గత 3 రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వరద పరిస్థితులను అయితే సీఎం పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యల విషయంలో కూడా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. రెడీగా విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని ముంపు ప్రాంతాన్ని అయితే సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైటికా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ పరిశీలన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది, పరిశీలిస్తున్నట్టుగా ముంపు ప్రాంతాలకు సంబంధించి అయితే ఏ విధంగా జరుగుతోంది అక్కడ? ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వచ్చి బుడవేర ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్య పరిశీలించిన తర్వాత గండు పండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రధానంగా ఆ గండు పండేటువంటి ప్రాంతం దానికి ఉన్నటువంటి చుట్టుపక్కల పొలాలు ఏదైతే ఉన్నాయో వాటిన్నింటి కూడా పరిశీలించారు. అక్కడ స్థానికుల నుంచి కూడా పూర్తి వివరాలు అడిగి తెలుస్తున్నారు. పంట నష్టం ఏ వారికి జరుగుతుంది అనే అంశాన్ని స్థానికుల నుంచి వాళ్ళు తెలుస్తున్నారు. అంటే దెబ్బతిన్న పంటలకు స్థానికులు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఇప్పటికే మీద కేంద్ర ఆ నుంచి వచ్చినటువంటి ఏదైతే కమిటీ ఉందో వాళ్ళ నివేదిక తయారు చేసిన నేపథ్యం కూడా ఉంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే బుడమేరు ప్రాంతానికి ఆ ముప్పు వాటిన్న నేపథ్యంలో కూడా వరద ప్రభావం పెరుగుతున్న పరిస్థితిలో మరోసారి ఆ బుడమేరు చిన్నటువంటి ఏదైతే లోతట్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటాయని నిన్నే తక్షణ చర్యలు చేపట్టిన దిశగా చూస్తాము. నిన్న పూర్తి స్థాయిలో నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి శనివారం వరకు మన అక్కడే ఉంది గంగుపూరి ప్రాంతంలో త్రిగచ్చరకు పాత్ర పోషించారు నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నారా లోకేష్ పూర్తి స్థాయిలో అక్కడ బుడమేరు పండుగ గంజులేవారు పరిశీలించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అంటే ఎప్పటికప్పుడే దాని నుంచి సమాచారం సేకరించడం, అంతేకాకుండా సమాచారం ఎవ్రీ 1 అవర్ కి సమాచారం సేకరించడం పాటు ప్రజలు అప్పుడు కూడా వచ్చారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.